గాజువాక నుంచి రాజాగారు. రాజాగారు నమస్కారం అండి. నమస్తే అండి. వాళ్ళకి మెజార్టీ ఉన్నది కరెక్ట్ అండి బీజేపీకి, కాకపోతే వాళ్ళు అలా చూస్తూ వీళ్ళకి వాళ్ళు సవ్యంగా మామూలుగా ఉంచి చూస్తూ ఉంటే వాళ్ళకే అధికారం రేపు వచ్చినండి. కాకపోతే వాళ్ళు చేసే మధ్యలో ఈ పనులన్నీ రాష్ట్రపతిని అప్పటికప్పుడు ఇలా రాష్ట్రపతి పనులు తీసేయడం పెట్టడం గవర్నర్ అన్ని అది చూస్తుంటే మోడీ గారి మీద ఉన్న గౌరవం తగ్గిపోతుందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే కేవలం వాళ్ళకి ఒక సానుభూతి వచ్చారంటే మంచి, నెక్స్ట్ వాళ్ళకి అవకాశం కూడా ఆలిచ్చేద్దరంటే అది కాకుండా వీళ్ళు చేసుకున్న పనులకండి ఆ మోడీ మీద ఉన్న గౌరవం పోతుందంటే అప్పటికప్పుడు వాళ్ళు రాష్ట్రపతి పాలనలు పెట్టడం తీసేయడం అసలు ఏంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారన్న ఒక ఇది వచ్చిందండి. ఆయన మీద కేసులు ఎత్తేయడం అజిత్ పవర్ మీద ఈ రోజుకి ఈ రోజు అంతా చూస్తుంటే చాలా అది ఏదో రాజ్యాంగాన్ని ఫుల్గా వాడుకుంటున్నారండి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ అండి రాజాగారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, మోహన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి. మోహన్ రెడ్డి గారు మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్, నేను బైబినా నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఏమైందంటే సార్ ప్రాంతీయ పార్టీలో పోటేస్తే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదిరించాలి సార్. చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ప్రాంతీయ పార్టీలో పోటేసినందుకు ప్రజలు అనుభవించాలి సార్. మహారాష్ట్ర ప్రజలు జాతీయ పార్టీలు ఎక్కేస్తే చాలా మంచిగా ఉంటారు సార్. జాతీయ పార్టీలు ఇప్పటికీ ఉంటాయి సార్, ఈ ప్రాంతీయ పార్టీలు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఏలూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. మహారాష్ట్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో గవర్నర్ తప్పలేదు, అలాగే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా మేము తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్ని పార్టీలని గవర్నర్ వన్ బై వన్ పిలిచినప్పుడు కూడా ఎవరు ఆ సమయం మించిపోయేంత వరకు కూడా ముందుకు రాలే ఎవరు కూడా. కానీ చివరిలో ఎలక్షన్ ముందు ఒప్పందంతో వచ్చిన పార్టీలు కాదని ఈ కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన కూటమి ఏర్పడి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు ఎక్కువ సీట్లు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తప్పు ఏంటో నాకు అర్థం కావదు. వాస్తవం చెప్పాలంటే ఇండిపెండెంట్ లో లేకపోతే ఆ పార్టీ బీజేపీ మీద అభిమానం ఉన్న మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూడు పార్టీలు కూడా అంటే బీజేపీ అధికారంలో రాకుండా ఉండడం కోసం వీళ్ళు ఎన్ని అధవేశాలని ఏడ్చు, కానీ బీజేపీ మాత్రం ఇండిపెండెంట్లు కానీ లేదా ఇతర పార్టీలు అభిమానం చూపించే వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రం దృష్టిలో తప్పు. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, జగిత్యాల నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు బీజేపీలో మహారాష్ట్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి రమేష్ గారు. అవునండి, మ్యూట్ లో పెట్టామండి. చెప్పండి రమేష్ గారు మీ అభిప్రాయం. కాంగ్రెస్ దాదాపు నాకు తెలిసి దాదాపు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారంలో ఉందండి. అది వచ్చిన తర్వాత ఏం ఒరిగింది లేదు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక అయోధ్య రామ మందిరం కావచ్చు అండి, లేకపోతే రైతులకు సంబంధించి కావచ్చు అండి, చాలా మంచి మంచి చేశారండి. ఫడ్నవీస్ గారు కూడా తెలంగాణతోటి మంచిగా టైఅప్ అయిపోయి ఒక ఇది ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి కదండి ఇప్పుడు తెలంగాణలో, కానీ బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి కానీ నీళ్ళు ఇవ్వడం కానీ ఇవన్నీ బాగున్నాయండి. మాకైతే బీజేపీ అయితే ఓకే అనిపిస్తుంది అండి. రైట్, థ్యాంక్ యూ అండి రమేష్.